ఏలూరు జిల్లా చింతలపూడి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకుని ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చింతలపూడి మాజీ సొసైటీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ సుబ్బారావు అన్నారు. చింతలపూడి పట్టణంలో 4వ సచివాలయం పరిధిలో సుప్రియన్పేట గ్రామంలో నగర పంచాయతీ కమిషనర్ ఎన్ రాంబాబు, సెక్రటరీ ఎన్నో రాధాకృష్ణ, ఏఎన్ఎం దేవమాత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను కమిషనర్ ఎన్ రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులు పరిశీలించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జ్ఞానరెడ్డి, సచివాలయం కన్వీనర్ కుమారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటూరి ఏలియా, ఎంఈఓ 2 కిరణ్ కుమార్, సిడిపిఓ పి మాధవి, సూపర్వైజర్ పి లీలకుమారి, వైద్యులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వారి యొక్క సేవలకి ధన్యవాదాలు. వారు మంచి మంచి ఆరోగ్యకరమైన పోషక విలువలటువంటి ఆహారం తయారు చేశారు. అది రుచి కోసం మరి నాయకులకు అందరికి కూడా అందిస్తున్నారు ఈ ఆహారాన్ని. మీరు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 5 సచివాలయాలు ఉంటాయి. 3 సచివాలయాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ 4 సచివాలయాలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ జగనన్న ప్రతి పేషెంట్ కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఎక్కువ డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు కాకుండా అందరినీ కూడా గవర్నమెంట్ డాక్టర్ అందరినీ కూడా ఈ సచివాలయం దగ్గరికి రప్పించి ఆ సచివాలయం ఏరియాలో ఉన్న పేషెంట్ ఎవరైనా ఉంటే ముందుగా మా వాలంటీర్ ద్వారా సర్వే చేయడం జరిగింది. వాళ్ళకున్న వ్యాధులు అన్ని గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ విధమైన టెస్టులు చేయాలో, ఏ విధమైన దానికి అనుగుణంగా ఏ విధమైన మందులు ఇవ్వాలో అన్నీ మేము అన్ని చూసుకొని 20 రోజుల ముందుగా ఏ సచివాలయంలో అయితే జరుగుతుందో ఆ సచివాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా 20 రోజుల ముందుగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే చేసి ఇవన్నీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 4వ సచివాలయంలో ఉన్న జరిగింది. ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు సీఎం గారు ఆర్డర్స్ అన్నమాట, ప్రతి ఒక్క సచివాలయం జేఎస్ ప్రోగ్రాంలో అంగన్వాడీ కేంద్రాల నుంచి స్టాల్ ఏర్పాటు చేయండి. అక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా కూర్చోబెట్టి గర్భవతులు కానివ్వండి, బాలింతలు కానివ్వండి, పిల్లల తల్లులు కానివ్వండి, ఎవరైనా సరే అందరినీ కూర్చోబెట్టి ఇది ఎందుకు పెట్టారు మీరు, దీని ఉద్దేశం ఏంటని చెప్పన్నారు. దాని ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కేంద్రాల్లో మనకిప్పుడు వైఎస్ఆర్ కిట్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కిట్లో మనకు వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట అంటే గోధుమ పిండి, రాగి పిండి, ఖర్జూర, తర్వాత వేసరి చిల్లి, బెల్లం, ఈ 5 ఐటమ్స్ ఇస్తున్నారు. ఇవి చాలామంది ఖర్జూర బెల్లం చిక్కేసి తీసుకొని వాడుకుంటున్నారు. కానీ ఈ రాగి పిండిని, మల్టీగ్రెయిన్ ఆట అని ఎలా చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, దాని అనే విషయాలు కొన్ని తెలియవు. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్ని ఐటమ్స్ పెట్టాము, అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కడైనా కొని తెచ్చారో లేదంటే ఏం చేస్తారో అన్న ఆలోచన మీకు రావచ్చు. కానీ ఇవన్నీ కూడా బిలో 3 ఇయర్స్ పిల్లలకు మీ బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నాము, వీళ్ళకు వైఎస్ఆర్ కిట్ ఇస్తున్నాము. వైఎస్ఆర్ కిట్లో 5 ఐటమ్స్ ఉంటాయి. బాలామృతంతో తయారు చేసిన చాలా ఉన్నాయి ఇక్కడ. బాలామృతం కేక్ ఏంటి, బాలామృతంతో లడ్డు ఏంటి, బాలామృతంతో బిస్కెట్స్ ఏంటి, రాగి పిండితో బిస్కెట్స్, రాగి పిండి ఆకుకూరలు వేసి చపాతి, రాగి పిండితో వేరుశనగ పప్పు, వేయించిన వేరుశనగ పప్పు పౌడర్ చేసి దాంతో లడ్డు, తర్వాత మల్టీగ్రెయిన్ ఆటాతో కేక్ చేసుకోవచ్చు, మల్టీగ్రెయిన్ ఆటాతో మనం చపాతి ఆకుకూరలు వేసుకొని చపాతీ చేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు అంగన్వాడీ కార్యకర్తలు కేక్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే వైఎస్ఆర్ కిట్లో నుంచి తయారు చేసింది. ఇవన్నీ తయారు చేసుకోవాలని కొత్త వయసు కలిగిన వారు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా ప్రభుత్వ డాక్టర్స్ని అలాగే ఈ యొక్క ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మొత్తాన్ని కూడా ఈ యొక్క సచివాలయం వద్ద ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరు కూడా వారి ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి వారి జబ్బుని గుర్తించి దానికి తగినటువంటి వైద్య సౌకర్యాలు అందించేటటువంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు పేద ప్రజలందరికీ కూడా సౌకర్యంగా మరి ఇక్కడ చెవి ముక్కు గొంతు డాక్టర్ గారు ఉన్నారు చిన్నపిల్లల డాక్టర్ గారు ఉన్నారు అలాగే మన ఎండి జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు